నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన మోడీ ప్రమాణ స్వీకారం, హాజరైన అఖిలరథ మహారథులు. విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలం, సమ్మె విరమణ. ఆమ్వే అధినేత అరెస్ట్, కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు. ఎంపీ పదవికి టీఆర్ఎస్ అధినేత రాజీనామా, జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. సూపర్ హిట్ అయిన 3 తరాల చిత్రం, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మనం. ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ స్టేషన్ వద్ద సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 24కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే 100 మంది వరకు గాయపడ్డట్లు తెలిపారు. ఢిల్లీ నుండి గోరఖ్పూర్ వెళ్తున్న గోరఖ్ ధామ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి పక్క లైన్లో ఉన్న గూడ్స్ రైలు ఢీకొనడంతో 6 బోగీలు భారీగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల చట్టంలోని గుర్తులు, ఆర్డర్, 1968 నిర్దేశించిన విధి విధానాలు అన్నింటినీ పూర్తి చేసిందని, అందువల్ల ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపునిచ్చినట్టు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ పేరుతో జారైన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థుల మేరకు సీలింగ్ ఫ్యాన్ గుర్తును వైఎస్ఆర్ కాంగ్రెస్కు రిజర్వ్ చేసినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు. ఇటీవలి లోక్సభ, శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఓట్లను పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు పేర్కొంది. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు టీడీపీ, టీఆర్ఎస్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ 3వ పార్టీగా గుర్తింపు పొందింది. అయితే నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి గుర్తింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని దరఖాస్తుతో పాటు జత చేయనున్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు రావడం ఇక లాంఛనప్రాయమే కానుంది. ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తే రనూహ్య కేసుపై ఎట్టకేలకు ఛార్జ్షీట్ దాఖలైంది. ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీస్ కమిషనర్ సదానంద్ దాతే ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశ 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలు, పలు రాష్ట్రాల రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.
కొత్త శకం, సరికొత్త శకం భారత రాజకీయాల్లోనూ దేశ చరిత్రలోనూ నవశకానికి తెరలేచింది. మోడీ శకం ఘనంగా మొదలైంది. అసేతు హిమాచలము ప్రజలంతా అత్యంత ఆసక్తితో ఆనందోత్సాహాలతో టీవీ తెరలకు అతుక్కుపోయి చూస్తూ ఉండగా, ఇరుగు పొరుగు దేశాధినేతల సమక్షంలో నరేంద్రభాయ్ దామోదర్ దాస్ మోడీకి అత్యంత ఘనంగా పట్టాభిషేకం జరిగింది. దేశ 11వ ప్రధానమంత్రిగా సోమవారం సాయంత్రం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత సెప్టెంబర్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో మొదలుపెట్టిన రాజకీయ జైత్ర యాత్రను దిగ్విజయంగా ముగించుకొని హస్తిన పీఠంపై ఆసీనుడయ్యారు. జాతీయ గీతాలాపన అనంతరం మోడీతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో మున్నెన్నడూ లేనంత భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా 90 నిమిషాల పాటు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. సార్క్ దేశాధినేతలతో పాటు పలువురు విదేశీ అతిథులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రులు, పాత కొత్త పార్లమెంటు సభ్యులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఆధ్యాత్మిక తదితర రంగాలకు చెందిన ఎందరో వివిఐపీలు, మరెందరో విఐపీలు, రికార్డు స్థాయిలో మొత్తంగా దాదాపు 4000 మందికి పైచిలకు ప్రముఖుల సమక్షంలో దేశ భాష అయిన హిందీలో మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కార్యక్రమం ఆద్యంతం నమో నామ జపంతో మారుమోగిపోయింది. మోడీ మోడీ అంటూ అతిథుల్లోని పలువురు అభిమానులు ఊగిపోయారు. పలుమార్లు భారత్ మాతాకి జై, వందే మాతరం, హర హర మహాదేవ్, జై శ్రీరామ్ వంటి నినాదాలు మిన్నంటాయి. మోడీ మాతృమూర్తి హీరాబెన్ గాంధీనగర్లోని తన నివాసంలో ఈ కార్యక్రమాన్ని టీవీలో ఆద్యంతం సజల నయనాలతో వీక్షించారు. పట్టరాని ఆనందానికి లోనయ్యారు. NLBHD మంత్రులతో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సారథిగా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదేరింది. అయితే ఇది పేరుకు మాత్రమే సంకీర్ణం. తన మాయాజాలం సాయంతో బీజేపీకి సొంతంగానే మెజార్టీ సాధించి పెట్టడం ద్వారా 3 దశాబ్దాల సంకీర్ణ శకానికి మోడీ ముగింపు పలకడం తెలిసిందే. అయినా కూటమి మర్యాదకు పెద్దపీట వేస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రభుత్వంలో ఆయన ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, ఉమాభారతి, మేనకా గాంధీ, అనంత్ కుమార్, రవిశంకర్ ప్రసాద్ తదితర బీజేపీ నేతలతో పాటు రామ్ విలాస్ పాస్వాన్, హర్సిమ్రత్ కౌర్, అనంత్ గేతే, అశోక్ గజపతిరాజు వంటి ఎన్డీఏ పక్షాల నేతలు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से నిర్వహన్ కరుంగా తథా మే భయ యా పక్షపాత, అనురాగ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార్ కే లోగో కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే
అనుసార్ న్యాయ కరుంగా. కష్టే ఫలి అన్నారు పెద్దలు. పార్టీకి సేవ చేస్తూ ఎలాంటి పదవి ఆశించిన వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు వస్తుందని వెంకయ్య నాయుడు నిర్మలా సీతారాములను ఇక్కడ ఉదాహరించు. కొన్నేళ్లుగా పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తూ వస్తున్నారు. సౌత్ ఇండియాలో బీజేపీ పటిష్టతకు వీళ్ళిద్దరి కృషి అభినందనీయం. ఏపీలో వెంకయ్య నాయుడు, తమిళనాడులో నిర్మలా సీతారామన్. ప్రస్తుతానికి వీరిద్దరూ పార్టీ అంతర్గత పటిష్టతకు విశ్రాంతి ఎరుకని కఠోర కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అఖండ మెజార్టీ ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ 15వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్ టీంలో వెంకయ్య నాయుడుతో పాటు ఎలాంటి ఎంపీ పదవి లేని నిర్మలా సీతారామన్కు కూడా చోటు దక్కింది. ఈమెకు ఇండిపెండెంట్ కేబినెట్ హోదాను కల్పించారు మోదీ. ఇలా మంత్రివర్గంలో చోటు సంపాదించడం సదరు పార్టీలోని నిర్మలా సీతారామన్ ప్రాధాన్యతను, ప్రత్యేకతను స్పష్టం చేస్తుంది. ఆగస్టు 18, 1959 తమిళనాడులోని తిరుచారాపల్లిలోని జన్మించిన సీతారామన్ 1980లో సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్తో వివాహం చేసుకున్న వీరికి ఒక కుమార్తె. తొలినాళ్లలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్కు చెందిన వారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. 2003-2005 మధ్య కాలంలో సభ్యురాలుగా ఉండగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. ఇంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఆమె తన కుటుంబ స్థానాన్ని మాత్రం మరవలేదు. టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ అండ్ ద లా విదౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ ఐ నిర్మలా సీతారామన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister of state for the union except as may be required for the due discharge of my duties as such minister of state. Congratulations. Ministers of State, Shri G.M. Siddheshwara. Marini updates loku ile mundu short break.